నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ కింద మీద ఊపు మూవీ అయితే చాలా బాగుందండి అంటే రవితేజకి పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు రావణాసురాని పది మంది రావణాసుని ఎలా అయితే చంపుతాడో అలానే ఉంది మూవీ మూవీ అయితే ఆసమ్ అండి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విలనిజం కానీ రాముడు అనేది ఏమి ఉండదు కాన్సెప్ట్ ఒక స్టోరీ వల్ల ఆయన పది మందిని చంపుతారు సో అందువల్ల రావణాసుర అనే టైటిల్ వచ్చింది ఒక హీరోకి ఐదుగురు హీరోయిన్లు కదా అది ఓకేనా యా ఓకే అంటే ఉండాలి కదా స్టోరీ డెప్త్ ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది రావణాసురకి ఎస్ అంటే ఇప్పుడు ఒక కిల్లర్ ని ఒక క్రైమ్ చేసేటప్పుడు దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగిచ్చారు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది రవితేజ మాత్రం సో మాస్ మహారాజా అంటే ఏంటి అంటే ఈ మూవీతో మళ్ళీ ప్రూవ్ చేస్తా ఫేక్ రివీల్ నమ్మొద్దండి సీరియస్లీ చెప్తాను నన్ను నమ్మి థియేటర్ కొండి మీకు ఖచ్చితంగా సినిమా నుంచి ఏదో ఒకటి పట్టుకొచ్చుకుంటారు అంత బాగుంటుంది సినిమా నిజమన్నా నెగిటివ్ రివ్యూలు అసలు నమ్మొద్దండి వేస్ట్ వరస్ట్ నేలో చెప్తారు నేను చెప్తున్నా సినిమా ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ అంతే ఒక ముక్కలో జే రవితేజ అన్న ఈ కాలంలో రావణాసురుని చూడాలని మాత్రం ఈ సినిమా చూడాల్సిందే సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు ఇండస్ట్రీలో రవితేజ ఎప్పుడు వస్తాడు ఇండస్ట్రీలో నిలబడతాడు నంబర్ వన్ గా నిల సాయికి ఉన్నాడు రవితేజ కష్టపడి పైకి వచ్చిండు ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా చేసిండు అసలు మేము ఊహించుకోము రవితేజ యాక్టింగ్ ఎట్లా చేసిండే మొన్న ధమాగా హిట్ అయింది తర్వాత వాళ్ళ తీరు హిట్ అయింది సినిమా ఇది మూడో సినిమా హ్యాట్రిక్ సినిమా అయినది మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమా వస్తుంది టైగర్ రామకృష్ణరావు అది కూడా బ్లాక్ బాస్టర్ మూవీ కావాలని మనస్ఫూర్తి కొడుతున్నా రావణాసురావు చూసానన్న మూవీ రావణాసు మూవీ చాలా బాగుందన్న అసలు రవితేజ గారికి ఇటువంటి క్యారెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రవితేజ గారు మంచి ఎనర్జీ కామెడీ యాంగిల్ ఉంటుంది ఫైట్స్ యాక్షన్ యాంగిల్ ఉంటుంది కానీ ఇందులో నెగిటివ్ షేడ్ ఆయన యాక్టింగ్ వేరియేషన్స్ ఉంటాయి ఒక స్మైల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ స్మైల్లో చాలా అర్థాలు కనిపించేలా యాక్టింగ్ చేశారు అసలు మామూలు యాక్టర్ సినిమా అయితే పీక్స్ ఉంది అసలు అక్కడక్కడ లైట్గా ల్యాగ్ అనిపించినా అదేం అనిపించదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగున్నాయి డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటంటే విఎఫ్ఎక్స్ మీద కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టాలనిపించింది ఆ విఎఫ్ఎక్స్ తప్ప మిగతా అంతా చాలా బాగుంది ఒక మంచి హిట్ అని చెప్పచ్చు హ్యాట్రిక్ హిట్ రావితేజ రావణాసుర మూవీ చూడడం జరిగింది చాలా బాగుంది అన్న సినిమా అంటే ఒక థ్రిల్లర్ జోనర్లో తీసుకెళ్లారు సినిమాని సుధీర్ వర్మ గారి థ్రిల్లింగ్ సెల్యులాయిడ్ అని చెప్పచ్చు బికాస్ సుశాంత్ గారికి ఎవరి రోల్ వాళ్ళకి మంచిగానే ఇచ్చారు అండ్ ఫోర్ హీరోయిన్స్ని బాగానే యూస్ చేసుకున్నారు అనిపించింది అండ్ రవితేజ గారిని మరీ అంత విలనిజం షేడ్స్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ మొన్న సెన్సార్ కట్స్ విషయంలో కూడా 30 సెన్సార్ కట్స్ ఉన్నాయని చెప్పడం ఆ సెన్సార్ కట్స్ చూసినప్పుడు కూడా రవితేజ గారి దగ్గర నుంచి ఇంత విలనిజం ఉంటుందా అంటే ఇంత బాగా చేయగలరా అని చెప్పేసి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక హీరో షేడ్ చూసాక సినిమా అయితే బాగుంది మా నా ఏం చెప్పమంటావు నాయన ఏం చెప్పాలని బాబా ప్రతి ఒక్కటి ట్రస్ట్లో ఇచ్చిండు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సీన్ దాకా ట్రస్ట్ మిల్లా ట్రస్ట్లే ఉన్నాయి సినిమా మొత్తం సినిమా హీరో హీరో మొత్తం విలన్ లానే కనపడతాడు ఆ హీరో ఏంది అనేది లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మాత్రం హీరోని డబల్ చేసేంత మాత్రం ఖచ్చితంగా ఉంది సినిమా ఒక క్లైమాక్స్ సీన్లో మాత్రం లాస్ట్ 5 మినిట్స్ లేస్ నుంచే పెడతాడు 5 to 10 మినిట్స్ సినిమా ఎక్సే కన్నా ఒక కొత్త కోణంలో చూపెట్టిన డైరెక్టర్ కొత్త కోణంలో ఒక విలన్ రోల్లోనే చూపెట్టిండు అంటే అర్థం చేసుకోండి సినిమా మాత్రం సూపర్ అన్న రావణాసుర సినిమా చూడటం జరిగింది పేరుగా రావణాసుర కానీ యాక్టింగ్ మాత్రం రగ్గొడేయడు రవితేజ గారు ధనవంతుడితో పోరాడచ్చు అదృష్టవంతుడితో పోరాడచ్చు కానీ మావుడు అదృష్టవంతుడు చాలా బాగుంది యాక్టింగ్ అయితే కనుక అన్ని సినిమాలు ఒక లెక్క అయితే సినిమాలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కమల్ హాసన్ పెంచిపోయాడు యాక్టింగ్లో అంత అద్భుతంగా ఉంది ప్రతి ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీసుకోవడం జరిగింది ఒక మైండ్ లాజికల్ మూవీ రావణాసురావు అనేది ఒక మైండ్ లాజికల్ మూవీ పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఆ తీసుకున్న ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతున్నాడు అంటే అది రవితేజ అని అదృష్టం ఖచ్చితంగా ఎందుకంటే ధమాకా వాల్తేరు వేరియా తర్వాత మన రావణాసురా యాడ్రిక్ బిట్ ఇలాంటి యాడ్రిక్ బిట్ పట్టి ఛానల్ అయింది బాబు అన్న కూడా కంగ్రాచులేషన్ అన్న సినిమా అయితే చాలా అద్భుతంగా ఆకూడదు ప్రతి ఒక్కరు చూడండి ఎందుచేతంటే సినిమాలో ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు ఏ వర్గం ప్రతి వర్గం వాళ్ళు చూడాల్సిన సినిమా ఎక్కడ వాళ్ళ ఇలా చూడాలనేది లేదు అందరికీ నచ్చే మెచ్చే విధంగా అనిపింది ఇంకా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 అవుతుంది చాలా బ్యూటిఫుల్ మూవీ ఎందుకంటే ఎక్కడ మిస్పియర్ లేకుండా అసభ్యకరమైన వార్డ్స్ లేకుండా ఒక పద్ధతిగా నీట్గా పోయినట్టు సినిమా ఏదైనా ఉందంటే రావణాసుర చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి డైరెక్షన్ సూపర్ ఉందన్న రావణాసుర డైరెక్షన్ మాత్రం స్టోరీ సూపర్ ఎక్సలెంట్ స్టోరీ అన్న రవితేజ విలన్గా హీరోగా రెండు సూపర్ అన్న
లాస్ట్ హాఫ్ లో మళ్ళీ చూపిస్తాను రవితేజ ఇవన్నీ ఎందుకు చేశాడో సూపర్ అన్న స్టోరీ మాత్రం స్టోరీ బీజిఎం సౌండ్ ఎఫెక్ట్ సూపర్ అన్న పర్ఫెక్ట్ ఫిల్మ్ అన్న రవితేజకి రవితేజ కరెక్ట్ రోల్ సెట్ అయ్యారన్న రావణాసుర విలన్ గా మాత్రం రవితేజని కొత్తగా చూస్తున్నాం మనం సినిమాలో కొత్తగా ఉన్నాడు మ్యూజిక్ అయితే సూపర్ బీజిఎం సాంగ్ సూపర్ సాంగ్ ఉన్న నాలుగు పాటలు సూపర్ హీరోయిన్స్ ఐదు మంది ఉన్నారు ఐదు మంది కరెక్ట్ గా వాళ్ళ లెవెల్ ప్రకారం కరెక్ట్ చూపించారన్న వాళ్ళ యాక్టింగ్ ధమాకా కంటే సాంగ్స్ కాదు ధమాకా కంటే బీజిఎం సూపర్ ఉంది స్టోరీ మాత్రం ధమాకా కంటే బాగుంది ధమాకా ఒక ఎత్తు వాల్దేరు ఎత్తు రావణాసురం ఇంకో ఎత్తు హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఇది 100 కోట్లు కాదు 200 కోట్లు రాసి పెట్టుకోండి జై రవితేజ రావణాసుర నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్